అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఎస్పీ సత్యయేసుబాబు సూచనల మేరకు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఈ రోజు ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్ సర్కిల్ నుంచి వాహన శ్రేణులతో కవాతు ప్రారంభించారు. ప్రధాన కూడళ్లు అయిన ఆశోక్ సర్కిల్, శ్రీనివాసపురం సర్కిల్, నందలపాడు, పుట్లూరు తదితర సర్కిల్ రోడ్డు టైలర్స్ కాలనీ మీదుగా కవాతు నిర్వహించి తిరిగి పోలీస్ స్టేషన్ సర్కిల్ వద్ద ముగించారు. ఈ కవాతులో తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాసులు, గుంతకల్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కాసిం సాహెబ్, అనంతపురం ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ ఆందోనప్ప, ధర్మవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రమాకాంత్, కళ్యాణదుర్గం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వెంకటరమణ, సిసిఎస్ డిఎస్ఈ శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కవాతులో పోలీస్ శాఖలోనే తలమానికమైన వజ్ర వాహనము, వాటర్ కెనాల్ వాహనము ఇతర సుమారు 25 వాహనాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నవి కావున తాడిపత్రి పట్టణంలో ప్రజలు ఎవరూ గుంపులుగా ఉండరాదని, రోడ్లపై అనవసరంగా తిరగరాదని హెచ్చరించారు.